పద్నాలుగు మంది వచ్చారా? ఎక్కువ మంది ఉన్నారు కదమ్మా, కూర్చోబెట్టి రాను, వీళ్ళు కూర్చోబెట్టి. అలవాటు కోసం వస్తా ఉంటారు. అలవాటు కోసం ఎంటర్ చేయలేదా? ఇంకా అవి చాక్లెట్ తీసుకోండి. తలా ఒకటి రౌండ్ కూర్చున్నా, ఇంతకుముందు కూర్చున్నా. మీరు బాలింత తల్లులా? గర్భిణీ స్త్రీలు బాలింత తల్లులా? రోజు వస్తారమ్మా ఇక్కడికి భోజనానికి? ఇక్కడికి వస్తారా? ఇంటికి ఇస్తారు మీకు. 3 కేజీలు బియ్యము, 1 కిలో కందిపప్పు, 1/2 కిలో నూనె అమ్మా, ఎగ్స్ 13 ఎగ్స్ ఒకసారి, 12 ఎగ్స్ ఒకసారి, పాల ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఒకసారి, 2 ప్యాకెట్లు ఒకసారి, అట్లా ఇంటికే ఇస్తారు మీకు. సంతోషమేనా మీకు? అంగన్వాడి సెంటర్కి వచ్చి అన్నం తింటే బాగుంటుందా, రేషన్ ఇంటికి ఇస్తే బాగుంటుందా? బాగా వండి పెట్టినారా? అసలు ఇక్కడ తింటేనే మంచిది అసలు. కానీ 80% ఇంటికి ఇమ్మని సర్వే చేస్తే చెప్పారు. అందుకోసమని ఇట్లా చేస్తూ ఉన్నారు. బాగా చేస్తూ ఉన్నారు అంటారు కదా, తింటా బాగాలేకపోతే మీకు. ఏమన్నా పాలు గుడ్లు సక్రమంగా పంపిణీ జరుగుతుందా లేకపోతే జరగట్లేదా? అంటే మీరే వస్తారా లేకపోతే ఆమె పంపిస్తుంది ఆయాను? మీరు మీకు తెలుస్తుంది, అప్పుడే వ్యాన్ వచ్చి కోడిగుడ్లు చెప్పి అన్ని, అందుకని మీరే వచ్చేస్తారు. బాగుంది కూర, పప్పు బాగా చేసింది. ఎవరు ఆయమ్మా? ఎంతమంది ఉన్నారమ్మా? టీహెచ్ఆర్ బాలింతలు గర్భవతులు నువ్వైనా వంట చేసింది? బాగుంది పప్పు, బాగా చేసాం. ఆబ్సెంటీస్ ఉన్నారే ముగ్గురు, నువ్వు 14 మంది వచ్చినారు అంటే ఏందో నువ్వు చెప్పా. అట్లా కాదు, నేను 14 మంది ఉన్నారు సార్, 14 మంది వచ్చిండ్రు సార్ అంటే నువ్వు, నేను వస్తానే తప్పు కదా. ఎట్లా మరి? అట్లెట్లా మరి మార్చుకో. నువ్వు 10, 10:30 దాకా వేయద్దు. 10, 10:30 దాకా వేయగాకండి అటెండెన్స్, ఎందుకంటే కొంచెం లేటుగా వస్తూ ఉంటారు కదా. 14 మందికి పిల్లలు కంటే ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అన్నం పెడతావా? పెట్టేస్తారా గుడ్లు? ఇప్పుడు బాగానే వచ్చారే. పిల్లలు రోజు వస్తారా? రాదు అంటున్నారే. రోజు వస్తారా? మరి వాళ్ళు రారు అంటున్నారు కదా. మీకు మేలా అంగన్వాడి సెంటర్ పంపిస్తే మేలా, మీ చుట్టూ మీ వెంట తిప్పుకుంటే మంచిదా? వీడికి వస్తే ఏదో ఒకటి చదువుకుంటారు, ఏబిసిడీలు అయ్యేయో. కొంచెం పెద్దగా అయినారంటే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, వాటిలో జాయిన్ చేసినారంటే హాస్టల్లు ఉంటాయి. పిల్లలు చదువులు చెప్పుకోవాలమ్మా, చదువు లేకుంటే దేని తరంగారు? ఇల్లు రోడ్ల మీద తిరుక్కుంటా అవి పనులు చేసుకోవాలా? చదువుకుంటే ఏమైనా ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది పిల్లలది. మీరు చదివేయండి బాగా పిల్లలను. మీకు ప్రభుత్వం అన్ని వస్తువులు ఇస్తూ ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి బాగా. కొంచెం చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, పోలీసులు ఇట్లా మంచిగా. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 అవకాశాలు ఉన్నాయి. మీరు మేము ఈయనే తింటామంటే మీకేమి ఈయన పెడతారు, లేదు మా ఇంటికి ఈయన అంటే ఇంటికి ఇచ్చేస్తారు, ఏది మీ ఇష్టం కోరుకోండి. ఓకేమ్మా మంచిది.